ఈరోజు మీరు ఏదైతే అడుగుతా ఉన్నారో ఇప్పుడు కూడా మన మీడియా ఛానల్స్ ద్వారా నా దృష్టి కూడా వచ్చింది హైకోర్టులో ఇట్లా కరోనా వల్ల లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించడం జరిగింది ప్రజా ప్రతినిధులు ఇలా చేశారని చెప్పి ఇప్పుడు నేను కూడా మన మీడియా ద్వారా ఇప్పుడే తెలుసుకున్నాను ఇంతకుముందు నాకు కూడా తెలియదు కాబట్టి ఒకసారి ఏదైతే బిల్ వేశారో దానికి సంబంధించి హైకోర్టు నుంచి ఏదైతే వస్తుందో ఒకసారి నేను కూడా రిసీవ్ చేసుకున్న తర్వాత నేను కూడా చూసి మళ్ళీ మీతో దాని గురించి పూర్తి స్థాయిలో కూడా చర్చిస్తాను నాకు తెలిసి అయితే మాత్రం ఎక్కడ కూడా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించడం కానీ అటువంటివి అయితే చేయలేదు ఎందుకంటే ప్రజలు విపత్తులో ఉన్నారు ఈ విపత్తు సమయంలో ఆకలితో అలమటిస్తూ ఉన్నారు అటు రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కష్టాన్ని ఈ కష్టకాలాన్ని గుర్తించి ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా ఒక్కటికి రెండు అడుగులు ముందుకు వేసి వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా అటు రేషన్ కావచ్చు అనేక రకాలుగా వాళ్ళందరినీ కూడా ఆదుకుంటూ అటు వాలంటరీ వ్యవస్థతో కూడా ఈరోజు రాష్ట్రం ముందుండి స్టార్టింగ్ నుంచి కూడా ఎవరైతే ఉన్నారో ఈ కరోనా వైరస్ ఎవరికి వస్తుంది ఏంటి అసలు ఏంటి మూమెంట్స్ ఏంటి ప్రజల మూమెంట్స్ ఏ కొత్త పర్సన్ ఐడెంటిఫై చేసినా కూడా చాలా ఫాస్ట్గా మరి ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా మనం అన్నిట్లో కూడా ముందడుగుగా ఉండి పూర్తి స్థాయిలో ఈరోజు మనం దీన్ని అడ్డుకోగలిగాము దీన్ని కట్టడి చేయగలిగాము మరి ఈ పరిస్థితుల్లో ఒక ప్రజాప్రతినిధులుగా సమాజంలో ఇంత మంచి చెడు మీద అవగాహన ఉన్న మేము ఒక అడుగు ముందుకు వేసి ఈ కష్టకాలంలో మా ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా మేము బయటకు వచ్చి మేము ప్రజల కోసం ఆ కష్టం మాకు వస్తే ఎలా ఉంటుంది అబ్బో ఇలాంటి పరిస్థితుల్లో మా ప్రజలు ఉండకూడదు మమ్మల్ని నమ్ముకొని మమ్మల్ని ప్రజాప్రతినిధులు చేసినాము ప్రజలకి ఈ కష్టం ఉన్నప్పుడు ఆ కష్టంలో నిజంగా ఆ కష్టంలో వాళ్ళ చేయితగా మనం ఉండాలి వాళ్ళ తోడుగా మనం ఉండాలి ఇప్పుడే కదా అని చెప్పేసి వాళ్ళకి నిజంగా వాళ్ళ ఇళ్లలో మంచి పండుగలు జరిగినప్పుడు ఇంకో వాళ్ళకి ఏదైనా మంచి వేడుకలు జరిగినప్పుడు ఆ సంతోషంలో మనం ఉండకపోయినా పర్లేదు దగ్గరగా ఉండకపోదు కానీ ఈ బాధలో ఉన్నప్పుడు ఈ కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళతో ఉండాలని చెప్పి నేను సంకల్పించాను అలాగే మా నియోజకవర్గ ప్రజలకి నేను అందుబాటులో ఉండి వాళ్ళందరికీ చేదోడు బాధపడి ఇంతో అంత వాళ్ళ ప్రజలకు ఆకలి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మేము కూడా కొంతగా చేయితనిచ్చి వాళ్ళ ఆకలి తీర్చగలిగానని నేను అనుకున్నాను కానీ ఈ ప్రకారంగా చూసుకుంటే మరి ఇవన్నీ వస్తున్నాయి ఏదో నోటీసులు వేస్తారు ఆ నోటీసులు ఏమైనా రిసీవ్ చేసుకుందో ఖచ్చితంగా ఆ నోటీసులో ఏముంది అసలు ఏం రాశారు అని చెప్పేసి దాని గురించి మళ్ళీ మీ అందరితో కూడా మాట్లాడతారు. హాయ్, దిస్ ఇస్ త్రిషా. రాధిక ఆప్తే. ప్రసాద్ కృష్ణమండి. నేను ఆలి మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.